హాయ్, నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్ హెచ్ఓ ప్రాపర్టీస్. ప్రజెంట్ మనకి మంచి G+2 ఇండిపెండెంట్ హౌస్ అండి. చూడండి ఎంత బాగుంది, అసలు ఎలివేషన్ డిజైన్ కూడా, కలరింగ్ కూడా చాలా బాగుంది. మంచి లొకేషన్లో ఉంటుంది ఈ హౌస్. చూడండి ఇలా ఉంటుంది మన సరౌండింగ్స్ కూడా. ఇంటి ముందు కూడా CC రోడ్, 30 ఫీట్ రోడ్ ఉంటుంది. ఎలివేషన్ డిజైన్ కూడా వెంటిలేషన్ కానీ ఈస్ట్ ఫేసింగ్లో ఉంటుంది. చాలా మంచిగా కన్స్ట్రక్షన్ చేశారు. చూద్దాం ఎలా ఉంటుందో. ఫస్ట్ మనకి ఇక్కడ గ్రౌండ్ ఫ్లోర్ కూడా ఎంత బాగా డిజైన్ చేస్తారు చూడండి. పెయింటింగ్, పాల్ సీలింగ్, ఇక్కడ పిల్లర్స్ డిజైన్స్ కానీ చాలా బాగా ఇచ్చారు. వాష్ ఏరియా, బోర్, సంప్ అన్ని చాలా మంచి ఫెసిలిటీస్తో చాలా బాగా డిజైన్ చేశారు చూడండి. ఫస్ట్ కార్ పార్కింగ్ ఇక్కడ కూడా మనకి గ్రానైట్ యూజ్ చేస్తారు. 3 కార్స్ అని అలా పడతాయండి. ఇది మొత్తం 146 స్క్వేర్ యార్డ్స్లో కన్స్ట్రక్షన్ చేశారు. ఫస్ట్ ఇక్కడ మన కింద ఒక సింగిల్ బెడ్రూమ్ పోర్షన్ ఇచ్చారనమాట. చూద్దాము ఇలా ఉంటుంది. ఫస్ట్ ఇక్కడ హాల్ మొత్తం టోటల్గా హౌస్ మొత్తం పాల్ సీలింగ్ ఇచ్చారండి. ఇది పూజ గది. ఇది కిచెన్. సెల్స్ కూడా చూడండి ఎంత బాగా ఇచ్చారో. చాలా స్పేసెస్గా ఉంది. అసలు మనకి మనం సొంతగా ఇక్కడ నుండి కట్టుకున్నట్టు ఉందండి. మీరు మొత్తం టోటల్గా చూడండి ఒకసారి హౌస్. అసలు మనమే ఉండి కట్టుకున్నట్టు అన్ని ఫెసిలిటీస్, డిజైన్స్, పాల్ సీలింగ్ డిజైన్ కానీ, సెల్ఫ్స్ పెట్టుకోవడంలో కానీ అసలు ఎక్కడ తగ్గలేరండి. చాలా బాగా కట్టారు. ఇది వాష్రూమ్, కామన్ వాష్రూమ్. ఇది బెడ్రూమ్. అన్ని డోర్స్, విండోస్ కూడా టేక్వుడ్ యూజ్ చేశారు. హౌస్ మొత్తం గ్రానైట్ యూజ్ చేశారు. టైల్ సెలెక్షన్ అయినా, పెయింటింగ్ సెలెక్షన్ అయినా చాలా బాగుంది. 1 BHK హౌస్లో పూజా గది సపరేట్గా అసలు ఉండవు కదా. పూజా గది కూడా సపరేట్ ఇచ్చారు. అలాగే స్టెప్స్ కింద కూడా మనకు ఒక వాష్రూమ్ ఉంటుంది. ఇక్కడ హౌస్ చుట్టూ సెట్ బ్యాక్ కూడా చాలా బాగా ఇచ్చారు. మనకి ఫ్యూచర్లో ఎలాంటి ప్రాబ్లం ఉండదు. చాలా బాగా కన్స్ట్రక్షన్ చేశారు. అసలు గేట్ అవన్నీ ఎవరైనా చూసిన వెంటనే నచ్చుతారండి. చాలా బాగుంది. అయితే చాలా మంచి రెంటల్ ఇన్కమ్. ఇంకా ఇది ఫస్ట్ ఫ్లోర్. ఇది ఫస్ట్ ఫ్లోర్లో ఓనర్ విధంగా కన్స్ట్రక్షన్ చేశారనమాట. మొత్తం స్లాబ్ ఏరియాలో 2 BHK హౌస్ కట్టారు. ఇక్కడ వాష్ ఏరియా, ఇక్కడ గ్లాస్ చాలా బాగుంది. వెంటిలేషన్ అన్నీ ఇక్కడ న్యూగా కన్స్ట్రక్షన్ అవుతున్న హౌసెస్ ఉన్నాయండి. మన ముందే మల్లపల్లి రోడ్ ఉంటుంది చూడండి. ఎంట్రన్స్ అంత బాగా ఇచ్చారు. వాల్ సీలింగ్ కూడా. ఇది ఫస్ట్ హాల్. ఇది ఈస్ట్ సైడ్ డోర్ ఉంటుంది. ఇక్కడ సైడ్ నార్త్ సైడ్ డోర్ ఉంటుంది. ఇక్కడ కూడా మనకు వాష్ ఏరియా ఉంటుంది. ఫస్ట్ ఇక్కడ హాల్ అన్నమాట. చూడండి పాల్ సీలింగ్ డిజైన్ ఎంత బాగుందో. చాలా ఎలిగెంట్గా వాల్ డిజైన్, పెయింటింగ్ కూడా చాలా బాగుంది. ఇక్కడ టీవీ యూనిట్కి సపరేట్గా ఇచ్చారు. ఇది వుడ్ వర్క్ అండి. పెయింటింగే అలా వేసారు, వుడ్ వర్క్ వచ్చేలా. ఓనరే ఇక్కడ ఉండి సతాగా చేసుకుంటున్నట్టుగా ఉంది. ఇక్కడ హాల్కి ఇంకా డైనింగ్ హాల్కి సపరేట్ ఒక ఆర్చ్ ఇచ్చారు. ఇది డైనింగ్ హాల్. డైనింగ్ హాల్ ఓపెన్ కిచెన్ హౌస్ అన్నమాట. ఇక్కడ ఇది పూజ గది. పూజ గదిలో సెల్ఫ్స్ కూడా చూడండి ఎంత బాగుందో. ఇది కిచెన్, ఓపెన్ కిచెన్లో సెల్ఫ్స్ కూడా చూడండి. అసలు ఏం ఇబ్బంది పడకుండా ఇది లేదు, ఇక్కడ తక్కువ ఉన్నాయి అని అనడానికే ఛాన్స్ లేదండి అసలు.
చాలా బాగుంది. ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేయాలి ఒక రెంటల్ రెంటల్ పర్పస్గా మాకు ఇవ్వడానికైనా ఒక పెద్ద బిల్డింగ్ కావాలి అనుకునే వారికైతే చాలా బాగుంది. వాష్ ఏరియా కూడా చూడండి ఎంత పెద్ద ఉందో. ఇది డైనింగ్ హాల్. డైనింగ్ హాల్లో కూడా మనకి ఇక్కడ సెల్ఫ్స్ కూడా ఇచ్చారు. స్టోరేజ్ యూనిట్కి అయితే చాలా బాగుంది. ఇక్కడ బెడ్రూమ్స్ కామన్ వాష్. ఇది ఫస్ట్ డబల్ బెడ్రూమ్. ఫస్ట్ ఇది మాస్టర్ బెడ్రూమ్ చూద్దాము. మాస్టర్ బెడ్రూమ్లో అటాచ్డ్ వాష్రూమ్ ఉంటుంది. ఇక్కడ వాష్ బేసిన్ కూడా మనకి స్పేస్ వదిలారు. మొత్తం ఫ్లోర్ రూఫ్స్ కూడా ఉన్నాయండి. చాలా బాగుంది. ఈ వీడియో ఇంకా ఎవరైనా హౌస్ కోసం వెతుకుతున్నారా అంటే వారికైనా షేర్ చేయండి, వాళ్ళకైనా యూజ్ అయ్యే విధంగా ఉంది. ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్. మనం అనుకున్నప్పుడు మనకి అనుకున్నట్టు దొరకవు కదా, ఇలాంటివి చాలా తక్కువగా ఉంటాయి. ఇంత మంచి ఆపర్చునిటీని మిస్ చేసుకోకండి. ఫ్లోర్ రూఫ్స్, సజ్జలు, సెల్ఫ్స్ అన్నీ చాలా బాగున్నాయి. కామన్ వాష్రూమ్ ఇది ఇలా ఉంటుంది. హౌస్ ప్లాన్ మొత్తం మీకు టోటల్గా హౌస్ మొత్తం కవర్ అయిపోతుందండి, ఈజీగా అర్థమైపోతుంది. ప్రైస్ కూడా చాలా తక్కువ అండి, 1.35 చెప్తున్నారు. 1.35 కోట్లు మాత్రమే 146 గజాలలో ఇంత తక్కువ రేట్లో. మీ G+2 ఉందంటే చాలా బెటర్ అండి. ఇంత మంచి ఆపర్చునిటీ మిస్ చేసుకోకండి. మొత్తం ఇక్కడ స్టెప్స్ కూడా గ్రానైట్, స్టీల్ రాడ్స్, మంచి హై క్లాస్ హైజీనిక్గా ఉంది. అసలు బిల్డింగ్ అయితే చాలా బాగుంది. సెకండ్ ఫ్లోర్లో 1 BHK 1 BHK 2 పోర్షన్స్ రెంటల్ పర్పస్గా ఇవ్వచ్చండి, అలా ఉన్నాయన్నమాట. ఇక్కడ కూడా ఫాల్ సీలింగ్ అండి, అసలు ఎక్కడ తగ్గలేదు. టోటల్ హౌస్ మొత్తం ఫాల్ సీలింగ్ ఉంది. రెంటలే కదా అని అట్లా ఏం లేదు, మొత్తం ఒకే విధంగా కన్స్ట్రక్షన్ చేశారు. అన్నమాట కిచెన్, ఇక్కడ పూజ గది, ఇళ్ళకి ఇది బెడ్రూమ్. ఇక్కడ ఫ్లోర్ రూఫ్ చూడండి, రెంటల్ పోర్షన్లో కూడా. ఇక్కడ ఇది వాష్రూమ్ బాగుంది. పోర్షన్ అన్నమాట వీళ్ళకి కూడా అక్కడ వాష్ ఏరియా సపరేట్గా వాళ్ళకి ఒకటి ఉంటుంది. ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేకుండా చాలా బాగుంది. నెక్స్ట్ ఇది హాల్ ఇంకో పోర్షన్లో. ఇక్కడ కిచెన్, ఇదొక బెడ్రూమ్. వీడియో చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదండి, ప్లీజ్ లైక్ చేయండి, అలాగే వీడియోని షేర్ చేయండి. ఇక్కడ వాష్ ఏరియా వాష్రూమ్ ఉంటుంది. మీకు ఇంకా ఏ ప్లేస్లో ఏమైనా ప్రాపర్టీస్ కావాలంటే కామెంట్లో తెలియజేయండి. ఇలా ఉంటుంది మొత్తం హౌస్. మీకు ఏం డీటెయిల్స్ కావాలని ఈ నెంబర్కి కాల్ చేయండి. చూడండి పైన కూడా ఇలా డిజైన్ ఇచ్చారు, చాలా బాగుంది. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. నేను ఏ వీడియోస్ పెట్టినా మీకు ఈజీగా తెలిసిపోతుంది, మీకు చూడడానికి ఛాన్స్ ఉంటుంది. పక్కనే ఉన్న గంట బటన్ని నొక్కండి.
థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఇంకేం డీటెయిల్స్ కావాలన్నా స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి, అలాగే డిస్క్రిప్షన్లో కూడా నెంబర్ ఉంటుంది, ఆ నెంబర్కి కాల్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.